ముందుగా బత్రి సార్కి నమస్కారం, పిఎంసి ఛానల్ ప్రత్యక్షులకి నమస్కారం. నా పేరు గోపీచంద్, నేను బుడగపల్లం గ్రామం నుంచి వచ్చాను, శ్రీకాకుళం జిల్లా. నేను ధ్యానంలోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. ధ్యానంలో చాలా ఎక్కువగా నేర్చుకున్నాను ధ్యానం నుంచి. నా స్టడీస్ పరంగా, గేమ్స్ పరంగా చాలా ఎక్కువగా నేర్చుకున్న ధ్యానంలో. ధ్యానం చేస్తే మనకి చాలా ఫ్రీగా ఉంటుంది. ధ్యానంలో రాకముందు నేను ఫ్రెండ్స్తో చాలా ఎక్కువ సమయం స్పెండ్ చేసేవాడిని. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ధ్యానం చేయడం రోజుకి ఒక తెల్లవారి 1/2 అవర్ అండ్ సాయంత్రం 1/2 అవర్ చేస్తున్నాను. ఖాళీ ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ధ్యానం చేస్తూ ఉంటాను. ఫ్రెండ్స్తో ఎక్కువగా తిరిగేవాడిని, కాకపోతే ఆ టైం ఇక్కడ స్పెండ్ చేస్తున్నాను. ప్లస్ నేను అన్నిటి మీద ఫోకస్ చేయగలుగుతున్నాను. ధ్యానం చేయకముందు కొంచెం స్టడీస్లో కొంచెం తక్కువగా మార్కులు అవన్నీ వచ్చేవి. ధ్యానం చేసిన తర్వాత కాన్సన్ట్రేట్ చేస్తున్నాను స్టడీస్ మీద. నేను ధ్యానంలోకి రాకముందు బాగా నాన్ వెజ్ అవన్నీ తినేవాడిని. నాన్ వెజ్ అంటే చాలా ఇష్టంగా ఉండేది. ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ ధ్యానంలోకి రావడానికి కారణం మా నాన్నగారు చాలా ఎక్కువగా చెప్పేవారు, కానీ ఫస్ట్లో చేసేవాడిని కాదు, నాన్ వెజ్ తినేసేవాడిని అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర, ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటి దగ్గర తెలుసుకున్నాను. తెలుసుకున్న తర్వాత ఇంట్లో నీస్ వండితే ఆ ఇంటికి వెళ్ళడం మానేస్తున్నాను. మాది మత్తికార కుటుంబం, చేపలు అన్నీ తినే వృత్తి కాబట్టి మొత్తం చేపలు అవన్నీ ఉంటాయి ఊర్లో అవన్నీ. మా కుటుంబం మొత్తం ధ్యానంలో వచ్చిన తర్వాత మొత్తం శాఖాహారిగా మారాం. మాది ఇప్పుడు ధ్యాన కుటుంబం, మేము శాఖాహార కుటుంబం, చాలా ఆనందంగా జీవిస్తున్నాం. నేను కబడ్డీ బాగా ఆడుతాను, నాకు కబడ్డీ అంటే చాలా ఇష్టం. కాకపోతే ధ్యానంలోకి వచ్చిన తర్వాత అన్నిటి మీద కాన్సన్ట్రేషన్ చేయగలుగుతున్నాను కాబట్టి నేను కబడ్డీని నేను డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆడగలిగాను, బాగా ప్రాక్టీస్ చేయగలిగాను. ఇంకా ధ్యానకు ముందు చదివేటప్పుడు అన్నీ బట్టి పట్టేవాడిని, బాగా బట్టి పట్టేవాడిని. ధ్యానంలోకి వచ్చిన తర్వాత అవి ఒక్కసారి 2 సార్లు లేదా 3 సార్లు చదివితే చాలు, అవి మొత్తం గుర్తుండిపోతున్నాయి, సబ్కాన్షియస్లో గుర్తుండిపోతున్నాయి. ఎప్పుడు అడిగినా చెప్పేవాడిని. నేను కడతాలు వెళ్ళాను. కడతాలు వెళ్ళిన తర్వాత ఆ పిరమిడ్ చూశాను. పిరమిడ్ చాలా అద్భుతంగా అనిపించింది, చాలా పెద్దగా ఉంది. మార్నింగ్ మెడిటేషన్ చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ ఈవినింగ్ మెడిటేషన్ కూడా చాలా బాగుండేది, చాలా ఎంజాయ్ చేసాం ధ్యానంలో. ఫ్రెండ్స్తో ఎంజాయ్ కన్నా ఇదే చాలా ఎక్కువగా ఉంది. ప్రకృతి వ్యాలీ వెళ్ళాను. ప్రకృతి వ్యాలీలో ఇంకా ఎక్కువగా ఉంది. కడతాల కన్నా ఎక్కువగా ఆనందం పొందాను. అక్కడ గేమ్స్ కూడా ఆడేవాళ్ళం. ప్రకృతి వ్యాలీలో గేమ్స్ కూడా పెట్టేవారు. నేను నా 10th క్లాస్ పూర్తయిన తర్వాత 11 డేస్ ట్యాబ్లెట్ క్లాస్కి వెళ్ళాను. అక్కడ చాలా నేర్చుకున్నాను. ఏ సమస్య ఎలా వస్తుందో అన్నీ చెప్పారు. మేడమ్స్ అందరూ బాగా చెప్పారు. ఏ సమస్య ఎలా వస్తుందో మనలోనే ఉంటుంది అని చెప్పారు. మనలోనే పరిష్కారం చేసుకోవాలి, బాహ్యంగా కాకుండా అని చెప్పారు. ఇంకా లాక్డౌన్ సమయంలో మేము బాగా ఎక్కువగా ధ్యానం చేసేవాళ్ళం, ఇంట్లో ఉండేవాళ్ళం కాబట్టి. ఇంకా భగవద్గీత శ్లోకాలు పిఎంసి ఛానల్ బాగా చూసేవాళ్ళం. ప్రతిసారి క్లాసెస్ భగవద్గీత శ్లోకాలు సుమారు 60 దాకా 70 దాకా నేర్చుకున్నాం లాక్డౌన్లో. ఒక శ్లోకం పాడుతాయి ఇప్పుడు. అద్యదాచర్తి శ్రేష్ట తత్త దేవోత్తరో జనః సత్ప్రమాణం కురితే లోకస్థ ధనవర్తతే. ఉత్తములు దేన్ని ఆచరిస్తారో అన్యులు దాన్నే ఆచరిస్తారు. ఉత్తములు దేన్ని అంగీకారంగా తీసుకుంటారో అన్యులు కూడా దాన్నే అంగీకరిస్తారు. ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్కి, పత్రిసార్కి చాలా కృతజ్ఞతలు.